అందరికీ నమస్కారం అండి. ఇప్పుడు జరుగుతున్న ప్రజెంట్ టాపిక్ కరోనా వైరస్ 19, కోవిడ్ 19, అంటే కరోనా వైరస్ డిసీజ్. కో అంటే కరోనా, వి అంటే వైరస్, డి అంటే డిసీజ్, కరోనా వైరస్ కోవిడ్ 19. కోవిడ్ 19 అనేది చాలామందికి తెలియదు వాట్ ఇట్ ఈస్ లైక్. నాకు డాక్టర్ గారు చెప్పారు కాబట్టి నేను మీకు చెప్పగలుగుతున్నాను. ఆయన చెప్పిందంటే కోవిడ్ 19 అంటే కరోనా వైరస్ అనేది, ఆ వైరస్ అనే దాంట్లో చాలా రకాలు ఉన్నాయి. కరోనా వైరస్ 1, 2, 3, 4, 5 అంటే ఆ సిమ్టమ్స్ డేంజర్ బట్టి అనమాట, డేంజర్ లెవెల్స్ బట్టి. ఇది 19th స్టేజ్ కరోనా వైరస్ అంట, ఇట్స్ కాల్డ్ కోవిడ్ 19. యాక్చువల్గా మీడియాలో వచ్చేదాన్ని చూసి అవి చూసి చాలా ఎక్కువ భయభ్రాంతులు చేస్తున్నారు ప్రజలందరికీ. కానీ ఇది స్వైన్ ఫ్లూ కన్నా, కొలరా కన్నా, ప్లేగ్ కన్నా అంత డేంజరస్ కాదు. ఒక 100 మందికి వస్తే దాంట్లో ఓన్లీ 2 మెంబర్స్కి అటాక్ అయిన వాళ్ళకి మోర్టాలిటీ రేట్ ఏదైనా దురదృష్టవశాత్తు చనిపోయే అవకాశాలు ఉంటాయి. తప్పితే 200 మందిలో 2 మంది కన్నా ఎక్కువ మంది కన్నా మిగతా వాళ్ళందరూ కూడా మెడిసిన్స్ వల్ల ఆటోమేటిక్గా క్లియర్ అయిపోతుంది. కానీ మిగతాది ప్లేగ్ కానీ స్వైన్ ఫ్లూ కానీ ఇవన్నీ వస్తే 100 మందికి వస్తే 30 మంది చనిపోతారు గ్యారంటీగా. సో మోర్టాలిటీ రేట్ చూసుకుంటే దానికన్నా చాలా తక్కువ అవుతుంది. ప్లస్ ఇండియన్ ఇమ్యూన్ సిస్టమ్, మన భారతదేశంలో ఉండే ప్రజలందరూ కూడా మన అనాదిగా వస్తున్న మన ఆహారపు అలవాట్లు కానీ, మనం ఉండే వాతావరణం కానీ, వీటన్నిటికీ మనం తినే కారం, పసుపు, నిమ్మకాయ, ఉల్లిపాయలు, అల్లం ఇలాంటి చాలా మిరియాలు, రకరకాల థింగ్స్ మనం ఆహారంలో ఉంటాయి మనకి. ఇవన్నీ మన ఇండియన్ సిస్టమ్ ఈజ్ వెరీ స్ట్రాంగ్. సో మన ఇండియన్ సిస్టమ్కి కొంత అంత భయపడాల్సిన అవసరం లేదు. ప్లస్ మన వాతావరణం కూడా వేడిగా ఉండే వాతావరణం కాబట్టి. సో మీరందరూ కూడా సోషల్ మీడియాలో వచ్చే ఫేక్ న్యూస్లన్నీ కూడా ఊరినే ఫార్వర్డ్ చేయకుండా అథెంటిసిటీ తెలుసుకుని ఏది మంచిది ఏది కాదు అనేసి తెలుసుకోండి. కానీ ఒక్క మాట, మీరు అంత భయభ్రాంతులు కావాల్సిన అవసరం లేదు. కానీ జాగ్రత్త మట్టుకు పాటించండి. తప్పకుండా మీరు చేతులు కడుక్కుంటాం, జనంలోకి వెళ్ళకపోవటం, బయట తిరగకపోకుండా ఉంటాం, హ్యాండ్ షేక్ అయిపోకుండా ఉంటాం, ఇవన్నీ చాలా జాగ్రత్తగా ఉండండి. అండ్ మళ్ళీ హ్యాండ్ షేక్ అనేది మనకు పూర్వం ఉండేది కాదు, మనకు అందరికీ నమస్కారం చేసే అలవాటు. నమస్కారం చేయడం వల్ల మన బాడీలో ఒక యోగా ముద్ర లాంటిది, బాడీలో సైంటిఫికల్గా ఇట్ ఈస్ గుడ్. అలాంటిది బహుశా ఈ కరోనా వైరస్ వల్ల షేక్ హ్యాండ్ ఇవ్వకూడదు కాబట్టి ఇలా నమస్కారం పెడతారు. బహుశా మళ్ళీ మన సంస్కృతి వెనక్కి వచ్చి అందరూ నమస్కారం పెట్టిన అలవాటు చేసుకుంటే బాగుంటుంది నా ఉద్దేశం. సో బీ కేర్ఫుల్, టేక్ కేర్ ఆఫ్ యూర్ హెల్త్ అండ్ గాడ్ బ్లెస్ యూ ఆల్. థ్యాంక్ యూ.